జగన్ మంచి జగనకున్న లక్షణం ఏంటి జగనకున్న లక్షణం ఏంటి భూదేవంత సహనం భూదేవంత సహనం లేకపోతే తనకున్నటువంటి ఆత్మ స్థైర్యం లేకపోతే ఒక దుర్మార్గురాలు భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడిని గడగడలాడిస్తే ఆ రాజకీయ నాయకుడిని ఆ రాళ్ళని గడగడలాడిస్తూ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుతో కలిసి 16 మాసాలు జైల్లో మగ్గదీసిన అడుగుకి ఎనక దగ్గల జగన్ అంటే తగ్గేదేలే సోనియా గాంధీకి అటువంటి మహామహా ముద్రలకి దడనోడు ఈ చంద్రబాబుకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి రామోజీరావుకి ఈ తొక్కలో బీఆర్ నాయుడు గారికి ఏంటి దడిసే జగన్మోహన్ రెడ్డి దడిసేది ఇంకా బుద్ధి జ్ఞానం రాకపోతే ఎట్లా బాబు మీ నలుగురికి ఎవరిని దడిపిద్దామని మీరు ప్రయత్నం చేసేది జగన్మోహన్ రెడ్డి నా దడిపిద్దామని ప్రయత్నం చేసేది చంద్రబాబు ఏంటి ఇదేమన్నా ఇప్పటికైనా మీరు మీ కుట్రలు మానిపెట్టి ధర్మంగా నడిస్తే మీ ఇంట్లో భార్య పిల్లలు మీరు తప్పుడు రాతలు రాసి తీసుకెళ్లేటువంటి డబ్బులు ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళు తినొచ్చు సోకులు చేసుకోవచ్చు కారుల్లో ఊరేగొచ్చు కానీ సుఖశాంతలు ఉండవు మీ కుటుంబ సభ్యులకి అనేది మీ అందరికీ మీ నలుగురికి చెప్తూ ఇవాళ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఎమ్మెల్యేని మంత్రుల్ని ఎవరిని లెక్క చేయబాకండి చూసుకోబాకండి జగన్మోహన్ రెడ్డినే మీ గుండెల్లో పెట్టుకున్నారు మళ్ళీ అదే పెట్టుకోండి ఈయనేమి చంద్రబాబు నాయుడు కాదు భయపడి తప్పుడు పనులు చేసినా మళ్ళీ ఆడికే టిక్కెట్ ఇచ్చేవాడు ఏం కాదు జనంలో బాగుంటే కార్యకర్తల గుండెల్లో మీ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆడికే సీట్ ఇస్తాడు తప్పితే మాలాంటి వాళ్ళని పీకి మారేస్తాడనేది మా మీద కోపాన్ని మీరు పార్టీ మీద పెట్టుకోబాకండి మళ్ళీ పిడికిలి బిగించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని గట్టిగా పట్టుకోండి ఇన్నాక నన్ను ఒక ఆవిడ అడిగింది ఇన్నాకడ ఒక కార్యకర్త నన్ను అడిగింది బయట ఏమండి నాకు పాస్ లేదండి నాకు పాసు నేను జగన్ అంటే పడి చచ్చిపోతానండి అని చెప్పాను పడి చచ్చిపోతున్నాం ఇప్పుడు ఎందుకు పాస్ ఎందుకు అమ్మా నీకని అడిగా అదేంటండి ఎవరెవరో డయాస్ ఎక్కారు కొత్త కొత్తగా పార్టీలో చేరినట్టు